నారీ అర్ధ సృష్టికి కారణం అంటారు. నారీలకి కమిట్ చేసిన 6 పాయింట్లో 5 ఫింగర్లో 4 ఫింగర్ ఉండి 1 ఫింగర్ లేకుండా మనం పని చేయగలుగుతాం. అలా 6 పాయింట్లో నువ్వు 5 చేసి ఉంటే కూడా 1 మేము సరే ప్రయత్నం చేస్తున్నాడేమో అనుకోవచ్చు. ఆడవాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చి నువ్వు ఆడవాళ్ళు ఓటు లేకుండా నువ్వు పైన సీట్లో కూర్చున్నావా, నీ పార్టీని ఎవరు వచ్చినా వాళ్ళని చేర్చుకో దాంట్లో ఉన్నావు, కానీ ఇవాళ కూడా నువ్వు మహబూబ్ నగర్ పోయింది దేనికి, క్లియర్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నావు, నేను నా గ్రాస్ రూట్ లెవెల్ని పెంచుకోవడానికి వెళ్తున్నా, సర్వేకి వెళ్తున్నా అన్నావు. ఏం సర్వే చేస్తున్నావు నువ్వు? ముందు చేసిన కమిట్మెంట్ నువ్వు ఇంకా క్లియర్ చేయలేదు. ఇంకా కుక్క నోరు పెట్టినట్టు ఒక 10 గిన్నెలు నోరు పెట్టడం కాదు, 1 గిన్నె తిన్నా కరెక్ట్గా తినాలి. 5 పాయింట్లో నువ్వు 2 పాయింట్ చేసి ఉంటే కూడా ఆడవాళ్ళు ఈ స్టేజ్కి ఇవాళ ఈ ధర్నా చౌక్లో మేము చేసేవాళ్ళం కాదు. ఇంతమంది ఆడవాళ్ళు ఆల్రెడీ పూలు పెట్టుకుంటారు, సరిపోదని నువ్వు చెవులు వేరే పూలు పెడతావా? అంటే ఆడవాళ్ళు అంటే నీకు అంత లేస్గా కొంచెం బెదిరిస్తే లోపలికి వెళ్ళిపోతారు, అరెస్ట్ అవుతారు, భయపడతారు ఇంటి లోపల. ఆ కాలం పోయింది. ఈ కాలం ఆడవాళ్ళు దేనికైనా బరి తెగిస్తారు. మన హక్కు, మాకు ఓటేసే హక్కు ఉందంటే అడిగే హక్కు కూడా నీ దగ్గర ఉంది. ఊరికనే నువ్వు పోయి సీట్లో కూర్చోలే. ఎంతమంది ఆడవాళ్ళని నువ్వు పైసలు ఇచ్చి కొని ఓటేయించుకున్నావు? ఏం గ్యారంటీ ఇచ్చావు? 5 పాయింట్ 6 పాయింట్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. 6 పాయింట్లో 1 పాయింట్ ఫుల్ చేసి ఉంటే కూడా ఏదో 4 మేము పోరాడేవాళ్ళము. నువ్వు 4 పాయింట్ కూడా చేయకుండా, 1 పాయింట్ కూడా చేయకుండా ఇంకా బల్లా జోరు తిరుగుతూనే ఉన్నావు. ఏం చేయమయ్యా? ఒక్కరోజు ప్రజాపాలన పెట్టావు, ఆ రోజు నువ్వు కూర్చున్నావు. తక్కిన రోజు అన్నీ నీ కింద ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి అప్లికేషన్ తీసుకొని నువ్వు ఆయన దగ్గర పో అని నేను కళ్ళారా చూశాను. చదువుకున్న వాళ్ళనే నువ్వు ఇంత ఇచ్చేస్తుంటే చదువులేని పేద ప్రజల్ని నువ్వు ఎంత మోసం చేస్తున్నావు? నీకు మళ్ళీ సీట్లో కూర్చోవాలంటే నువ్వు చేసి చూపించాలా? లేకపోతే అర్హతనే నీకు లేదు. ఆ కాలం కాంగ్రెస్, ఈ కాలం కాంగ్రెస్ అని ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆ కాలం కాంగ్రెస్ 75% బర్బాద్ చేసింది, ఇప్పుడు నువ్వు 25% బర్బాద్ చేసి నీకు కూర్చున్నావా? వేరే వాళ్ళు నువ్వు చేసింది న్యాయం అంటున్నావే, ఏం న్యాయం చేసావు? 6 పాయింట్లో ఏ పాయింట్ నేను నెరవేర్చావు చెప్పు నాకు. ఒక్కొక్క ఆడవాళ్ళకి ఆయన సమాధానం చెప్పే అర్హత ఆయనకు ఉంది. సీట్ల కూర్చున్న అర్హత ఉందంటే ఆడవాళ్ళకి జవాబు చెప్పే అర్హత కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారని చెప్తా ఉన్నారు మేడం. 100 రోజులు 6 గ్యారెంటీ వంద రోజుల్లో ఆయన 6 గ్యారెంటీలు కాదు, 60 మందిని వాళ్ళ దాంట్లో చేర్చుకునే దాంట్లో ఉంది. వాళ్ళు ఇప్పుడు 1:1 ప్రాబ్లంలో సాల్వ్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ప్రాబ్లం ఇంటర్నలే సాల్వ్ కాలేదు, బయట ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తారు? ప్రజాపాలన అని చెప్పి అక్కడ బేగంపేటలో అవన్నీ తీయించాడు, ఒక్కరోజు కూర్చున్నాడు. తక్కిన రోజు ఆయన ఎక్కడ పోయాడు సార్? నువ్వు మంత్లీ 1 టైం ఇవ్వు, ప్రతి లేడీ దగ్గర నువ్వు ఓపికగా పొద్దున్న నుంచి రాత్రి వరకు నువ్వు క్యాన్వాసింగ్కి వెళ్ళినట్టు నువ్వు ప్రతి ఒక్క లేడీ దగ్గర మాట్లాడు. అప్పుడు అట్లీస్ట్ ఒక భరోసా ఉంటుంది, మనం దగ్గర పోయి మాట్లాడినాము. నువ్వు దూరపు కొండలు చూపించకు మాకు, మేమంత ఎర్రోళ్ళు కూడా కాదు. ప్రజాపాలన బాగుందని నీ పార్టీని, నీ బిడ్డని నువ్వు ముందు పెట్టుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? నీ పార్టీని నువ్వే మంచిగా చెప్పుకోవాలా? వేరే వాళ్ళు చెప్తేనే అది గొప్ప. నీకు పక్క ఇంటోడు నీ బిడ్డని పెంచుకున్నాడంటే అది గ్రేట్, లోకంలో నువ్వు పేరు తెచ్చుకున్నట్టు. నీ బిడ్డ నీ ఇంట్లో పేరు తెచ్చుకోవడం ఏం పెద్ద గొప్ప అయ్యా? ప్రజాపాలన బాగుంది ప్రజలను అంటే ఏ ప్రజాపాలన ఎవరు బాగుందని చెప్పారు? నీ నడిమిట్లో ఉన్న ఆడవాళ్లే చెప్పుకున్నా ఉంటారు. దాన్ని వాళ్ళకి కొంచెంసేపు కండువా కప్పేసి వేరే పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పకు. రాత్రి లేడీస్ ఈడ్చుకొని పోతున్నారు, ఫ్రీ హ్యాండ్, నో మోర్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, గుడ్ వెరీ గుడ్. రాత్రి మగపిల్లల్ని పోలీసులేరు, అది వెరీ గుడ్, కరెక్టే. కానీ నువ్వు డ్రగ్స్కి ఏం చేస్తున్నావు? యూత్ పాడైపోతుంది. డ్రగ్ లేకుండా 1% డ్రగ్ లేకుండా చేస్తా అన్నాడు, ఎట్లా అయింది? లవ్ జిహాద్కి ఏం చేసావు నువ్వు? ఆడవాళ్ళ భద్రత ఎప్పుడు వస్తుంది? రోడ్డు మీద 10:30 ఆడది ఒక హాస్పిటల్ నుంచి ఇంటికి పోవాలా అంటే ఆటో దొరకదు, క్యాబ్ దొరకదు, అప్పుడు నడిచిపోతే ఆమెకి ఏం సురక్షణ? సీసీటీవీ కరెక్ట్ టైంకి పని చేయదు. తప్పకుండా లేదు. హోమ్ మినిస్ట్రీ ఏది ఆయనకి ఫ్లెక్సిబుల్ ఆ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. హోమ్ మినిస్ట్రీ వేరే వాళ్ళకి అప్పచేయి,
స్ట్రిక్ట్గా పెట్టు, అప్పుడు చూడు ఎందుకు ప్రజాపాలన రాదు. ప్రజాపాలన ఎక్కడ ఉంది? ముందు ఇప్పుడు ఆయన పార్టీ పాలన ఉంది. ఇప్పుడు పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నాడు, మనుషుల్ని కలుపుకుంటున్నారు, పెద్ద పెద్ద మినిస్టర్స్ కావాలా ఆయనకి, పెద్ద పెద్ద సీనియర్ లీడర్ వేరే పార్టీ నుంచి జంప్ అయ్యే వాళ్ళు కావాలా, గొప్పలు చెప్పుకోవాలా, ఈ పార్టీ నుంచి వచ్చేసిండ్రు మా దగ్గర మేము గ్రేట్ అనుకుంటున్నాడు. రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడని తొడదప్పుకుంటే సరిపోదు, వేరే వాళ్ళు చెప్పాలా రాముడు మంచి బాలుడు అని. మేము చెప్పి చెప్పి గొంతే పోతుంది, కానీ ఒక్క ఏదైనా ఒక్క యాంగిల్లోనైనా ఆయన మారతాడేమో అని మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, చూద్దాము. 100 డేస్ అన్నాడు కదా, మేము 100 డేస్ ఇస్తున్నాము ఆయనకి. ఈ 100 డేస్ ఇవాళ నుంచి 100 డేస్లో ఏం అభివృద్ధి చేస్తాడు, ఏం ప్రజాపాలన మెచ్చిపించుకుంటాడు నేను చూస్తా. సీఎం సీటు కూర్చొని ప్రమాణ స్వీకారం చేసినాక పబ్లిక్లో కనిపిస్తూనే లేడు. మహబూబ్ నగర్ రాపోవాల్సిన అవసరం ఏంటి? ఏం అభివృద్ధి అయిందని చూడడానికి పోతాడంట. అవుట్ ఆఫ్ ఆల్ ది ప్లేస్ వై మహబూబ్ నగర్, వై యూ కెనాట్ గో టు ద అదర్ ప్లేసెస్ లోకలీ? దేర్ ఆర్ సో మెనీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అన్నీ లేని పోని, పైసలు లాగుతున్నారు పిల్లల దగ్గర, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు, దోపిడీలు చేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ దోపిడీలు చేస్తున్నారు, స్కూల్లో శిక్షణ సరిగా లేదు, బ్లాక్ బోర్డ్ స్కూల్ తెరిచేసింది బ్లాక్ బోర్డ్ పెయింటింగ్ లేదు, ఫ్లోరింగ్ లేదు, పిల్లలకి బుక్స్ ఉచితంగా బుక్స్ అన్నారు, ఎక్కడ ఉచితంగా బస్ అన్నారు, ఎక్కడ ఏది సరిగ్గా లేదు. అన్ని 4 రోజు ఇట్లా ఆషామాషిగా చూపించేసి భూతార్థం చూపించేసి తీసేయడం అంతే. ఇది ఎప్పటికీ నడవదు. యూ కెన్ మేక్ ఫూల్ 1 డే, నాట్ ఆల్ డేస్. యూ కెన్ ఫూల్ 1 పర్సన్ అట్ ఎ టైమ్, నాట్ ఆల్ పర్సన్ అట్ ఆల్ టైమ్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇఫ్ యు ఆర్ రియలీ వాంట్ టు బి అ జెమ్ ఆఫ్ సీఎం, యాజ్ అ పర్సన్ యు ఆర్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్, ఐ మై సెల్ఫ్ నో. బట్ యాజ్ అ సీఎం ఐఎమ్ సారీ టు సే యువర్ టీమ్ అండ్ యూ హ్యావ్ నాట్ డన్ ది సాటిస్ఫైడ్ కమిట్మెంట్ వాట్ యు హ్ మెన్షన్డ్ ఇన్ ద మేనిఫెస్ట్ ఫర్ ది విమెన్ క్యాడర్. నిజంగానే మీరు మంచి పేరు ఎట్లా పర్సనల్గా తెచ్చుకున్నారో అలా సీఎంగా తెచ్చుకొని ఇంకా ఒక 5 ఏళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వాలా అంటే తప్పకుండా మీరు చేసి చూపించాలి, అప్పుడు ఒప్పుకుంటాం యు ఆర్ ద బెస్ట్ సీఎం అని. తెలంగాణ షుడ్ బి ద బ్రైటెస్ట్ తెలంగాణ విత్ ద బ్రైటెస్ట్ సీఎం అండ్ బ్రైటెస్ట్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అండ్ ఇట్ ఈస్ 100 డేస్. వాట్ యు గేవ్ ఎర్లియర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మీరు ఎలక్షన్కి ముందు 100 డేస్ అన్నారు, మేము ఎలక్షన్ అయ్యి మీరు ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇవాళ నుంచి 100 డేస్ ఇస్తున్నాం, చూద్దాం మీరేం చేస్తారు. ఇంతమంది ఆడబిడ్డలకు, మీ అక్క చెల్లెలకు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్, ఇంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకొని నువ్వు ఎప్పుడు ముందుకు బాగా పోలేవు. జై భారత్, జై తెలంగాణ.